గత 5 ఏళ్లుగా కొనసాగుతున్న అదే అరాచకం, అదే దాష్టీకం, అదే దౌర్జన్యం, అదే దమనకాండ ఎన్నికల వేళ మరింత తీవ్రమయ్యాయి. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై వైకాపా గూండాలు ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నారు. మా అడ్డాలోకి వచ్చి ప్రచారం చేయడానికి మీకెంత ధైర్యంరా అంటూ ఇళ్లల్లోకి చొరబడి మరీ కర్రలు రాడ్లతో కొడుతుంటే పోలీసులు వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. బాధితులపైనే రివర్స్ కేసులు పెడుతున్నారు. దాడులు చేసిన వైకాపా నాయకుల్లో ఒక్కరినీ అరెస్టు చేయట్లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో తేలికపాటి సెక్షన్ల కింద మొక్కుబడి కేసులు పెట్టి మమా అనిపించేయడం మినహా దర్యాప్తు చేయట్లేదు. వైకాపా నాయకుల దౌర్జన్యాలు, దమనకాండ పట్ల చేతులు ముడుచుకుని కూర్చుంటూ వారికి అండదండలు అందిస్తున్నారు. జగన్ పాలనలో మరో చెంబల్లోయగా మారిపోయిన పల్నాడు జిల్లా మాచర్లతో పాటు ప్రకాశం జిల్లాలోనూ వైకాపా దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎన్నికల సంఘం ఈ 2 జిల్లాల ఎస్పీలను బదిలీ చేసి కొత్త వారిని నియమించినా పరిస్థితులు మారలేదు. కొత్త ఎస్పీలు సైతం అధికార పార్టీ అరాచకాలను పట్టించుకోవట్లేదు. క్షేత్రస్థాయిలో పనిచేసే కొందరు డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. అలాంటి వారిని ఎన్నికల సంఘం ఎందుకు ఉపేక్షిస్తోంది? వారిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? వారి పట్ల కఠినంగా వ్యవహరించకపోవటం వల్లే ప్రతిపక్ష శ్రేణులపై దాడులు ఉధృతమవుతున్నాయి. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గాన్ని ప్రత్యేక రాజ్యంగా ప్రకటించేశారా? మన చట్టాలు, రాజ్యాంగం అక్కడ వర్తించబోవని శాసనమేమైనా చేశారా? వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆ ప్రాంతాన్ని రాసి చేశారా? అక్కడ వరుసగా ప్రతిపక్షాలపై దాడులు, దాష్టికాలు జరుగుతుంటే పోలీసులు ఎందుకు స్పందించట్లేదు? అధికార పార్టీ గూండాలను ఎందుకు అదుపు చేయట్లేదు? తెదేపా అభ్యర్థి బ్రహ్మారెడ్డిని ఊళ్ళోకి తెచ్చేంత మగాడివా నువ్వు? ఇకపై తెదేపాకు ప్రచారం చేస్తే అదే నీకు చివరి రోజు అంటూ తెదేపా నాయకుడు జలీల్ ఖాన్ పై వైకాపా నేతలు దాడికి పాల్పడ్డారు. చేతులు వెనక్కి విరిచేసి కట్టి దారుణంగా కొట్టారు. నరసరావుపేట లోక్సభ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు ప్రచార వాహనాన్ని ధ్వంసం చేశారు. ఇది మా అడ్డా, ఇక్కడికి ఎవడు పంపించారా నిన్ను అంటూ ఆ వాహన డ్రైవర్ ను హింసించారు. క్షేత్రస్థాయి పోలీసులు ఈ అరాచకాలకు కొమ్ము కాస్తున్నారు. తేలికపాటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి సరిపెట్టేస్తున్నారు. నిందితులు కళ్ల ముందే కనిపిస్తున్నా ఒక్కరిని అరెస్టు చేయట్లేదు. మాచర్లలో ప్రతిపక్ష పార్టీ తరపున ప్రచారం చేయడమే నేరమన్నట్లు వైకాపా నాయకులు దాడులకు తెగబడుతుంటే కొత్తగా నియమితులైన ఎస్పీ ఏం చేస్తున్నట్లు? ఎన్నికల ప్రక్రియకు విఘాతం కల్పిస్తున్న వారిని ఎందుకు అరెస్టు చేయట్లేదు? ఈ ఘర్షణలన్నింటికీ అసలు కుట్రదారైన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మర్నాడే మాచర్లలో తెదేపా నాయకుడి కారును వైకాపా నాయకులు తగలబెట్టారు. అప్పటినుంచి రోజు ఇక్కడ హింసాత్మక ఘటనలే. అందుకే పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటేసింది. ఆయన స్థానంలో బిందు మాధవ్ గరికపాటిని నియమించింది. ఆ తర్వాత ప్రతిపక్షాలపై దాడులు ఆగలేదు. పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో చంద్రబాబు ప్రజాగరం సభ జరిగిన మర్నాడే తెదేపా కార్యాలయాన్ని దుండగులు తగలబెట్టేశారు. వైకాపా నాయకులే ఈ దారుణానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ వారి పేర్లతో తెదేపా ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఒక్కరిని అరెస్టు చేయలేదు. వెల్దుర్ది మండలం కొత్త పుల్లారెడ్డిగూడెంలో ముదావత్ తులసీనాయక్ తలపై గొడ్డలితో దాడి చేసి ఆయన దుకాణం, ఆటో ధ్వంసం చేశారు. కారంపూడి మండలం కాకానివారిపాలెం ఎస్సీ కాలనీలో కడియం నాగరాజుపై గొడ్డలితో దాడి చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాల మండలం తొండపిలో తెదేపా ప్రచారంలో పాల్గొన్నారని 3 ముస్లింలపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. తెదేపా తరపున పోలింగ్ ఏజెంట్లుగా కూర్చుంటే చంపేస్తామని బెదిరించారు. ఈ ఘటనల్లో ఒక్కరిపైనా చర్యలు లేవు. పోలీసులు ఉన్నది ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై వైకాపా నాయకులు దాడులు చేస్తుంటే చూస్తూ ఉండటానికా? పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఎక్కువ చోట్ల వైకాపాతో అంటకాగుతూ అరాచకాలకు కొమ్ము కాసే వారినే ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలుగా నియమించుకున్నారు. దీంతో అధికార పార్టీ అరాచకాలకు అడ్డుకట్ట పడట్లేదు. జగన్ పాలనలో 5 ఏళ్లుగా ఈ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీలకు, ప్రజలకు హక్కులు లేవు. గతంలో మాచర్లలో తెదేపా కార్యాలయాలకు, తెదేపా నాయకుల ఇళ్లకు వైకాపా నాయకులు నిప్పంటిస్తే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డే వివాదాస్పద ప్రాంతాలకు మిమ్మల్ని ఎవడు వెళ్లమన్నాడు, అక్కడ మీకేం పని అంటూ ప్రతిపక్షాలనే తప్పుపడుతూ వైకాపా గూండాల చర్యలను వెనకేసుకొస్తున్నట్లుగా మాట్లాడారు. ఆ మాటల్నే పోలీసులు ఆదర్శంగా తీసుకున్నారేమో గాని ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు కూడా ప్రచారం నిర్వహించుకోకుండా ప్రతిపక్షాలపై వైకాపా నాయకులు దాడులకు తెగబడుతుంటే చోద్యం చూస్తున్నారు. ారు
రాజకీయ ప్రచారంలో వాలంటీర్లు ఎందుకు ఉన్నారంటూ వైకాపా అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్యను ప్రశ్నించినందుకు ఒంగోలు సమతానగర్కు చెందిన ప్రభావతి, ఆమె కుమారులపై వైకాపా గూండాలు కర్రలతో దాడి చేశారు. తెదేపా నాయకుడు మేడికొండ మోహన్ ను రక్తమోడేలా కొట్టారు. ఒంగోలు ప్రభుత్వాసుపత్రి వద్ద కూడా విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనలో ఇద్దరు వైకాపా నాయకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా వారిని విడిపించడానికి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి వైకాపా శ్రేణులు స్టేషన్ పైకి దండెత్తినా వారిపై కేసే నమోదు చేయలేదు. సిఐని చొక్కా పట్టుకుని దుర్భాషలాడినా బాలినేనిపై చర్యలు లేవు. అదే స్థానంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు ఉంటే ఇలాగే వదిలేస్తారా? సమతానగర్ ఘటనలో పోలీసులు అదుపులోకి తీసుకున్న వైకాపా నాయకులకు స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిందేనని బాలినేని ఒత్తిడి చేస్తే పోలీసులు జీ హుజూర్ అన్నారు. నిందితులకు స్టేషన్ బెయిల్ ఇవ్వాలా, కోర్టులో హాజరుపరచాలా అనేది పోలీసులు చట్ట ప్రకారం నిర్ణయిస్తారా? వైకాపా నాయకుల ఆదేశాల మేరకే వ్యవహరిస్తారా? ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా అధికార పార్టీ నాయకుల దాష్టికాలకు వత్తాసు పాడుతూ వారి పట్ల వీర విధేయత ప్రదర్శిస్తుంటే దాడులు ఎలా ఆగుతాయి? రాజకీయ హింసకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహిస్తామని, ఎక్కడైనా ఉంటే సంబంధిత జిల్లాల ఎస్పీలనే బాధ్యుల్ని చేస్తామని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా పదే పదే చెబుతున్నారు. కానీ హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అసలు ఎన్నికల ప్రచారమే చేసుకోనివ్వకుండా అధికార పార్టీ నాయకులు ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతున్నారు. పోలీసులు వాటిని నియంత్రించకపోగా నిందితులపై చర్యలు తీసుకోవట్లేదు. ఇలాంటి తరుణంలో ఎస్పీలను బదిలీ చేసినంత మాత్రాన ఫలితం లేదు. క్షేత్రస్థాయిలో వైకాపా మత్తులో ఊగిపోతున్న ఇన్స్పెక్టర్లు, డీఎస్పీలు, ఎస్ఐలను ఆయా ఘటనలకు బాధ్యుల్ని చేసి కఠిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే రాష్ట్రం అధికార వైకాపా దాడులు, దౌర్జన్యాలతో రావణ కాష్టంలా రగులుతూనే ఉంటుంది.